ఆంధ్ర యూనివర్సిటీలో గోవును హతమార్చి పాతిపెట్టిన ఘటన వెలుగుచూడడంతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై విశాఖ జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ గ్రేటర్ విశాఖ ఫ్లోర్ లీడర్ మూర్తి యాదవ్ ఘటనా స్థలి వద్ద గోపూజను నిర్వహించారు. అలాగే గోవును హతమార్చిన వైనంపై సీసీ ఫుటేజ్ ని విడుదల చేశారు. గో సంరక్షణపై ఏయూ పాలసీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్త ప్రాణావాలని రక్షించాల్సినటువంటి ఆంధ్ర విశ్వవిద్యాలయం గో సంరక్షణ చేయాల్సినటువంటి తరుణంలో గో సంహారం చేయడం అనేది మంచి పద్ధతి కాదు. కాన్ని తొలగించాలి, యాదవుల్ని కాపాడాలి. ఏదైతే యాదవుల్ని ఇవాల గో ఆధారిత రైతు కుటుంబాలుగా ఎన్నో ఏళ్ల దశాబ్దాల నుంచి ఉన్నటువంటి యాదవుల యొక్క గోవుల్ని బంధించి ఆ యూనివర్సిటీలో ఈ సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ అనేటువంటి వ్యక్తి వాటిని చిత్రహింసలకు గురిచేసి గోవుల్ని సాక్షాత్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనే పాతిపెట్టి అన్యాయంగా అక్రమంగా గోమాతని ఇవాల హిందూల మనోభావాలని దెబ్బతీసే విధంగా ఈ యొక్క చర్య చేపట్టారు. ఖచ్చితంగా ఎవరైతే సెక్యూరిటీ ఆఫీసర్ ఖాన్ ఉన్నారో ఖాన్ వాళ్ళ బృందం పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలి.